వెల్కమ్ టు హైదరాబాద్ విజయవాడ టైమ్స్. అండ్ ఈరోజు మనం ఎక్కడున్నాం, బెంగళూరు నగరంలో సంక్రాంతి ముగ్గులు పోటీ జరుగుతుంది. అలాగే మనతో పాటు రామకృష్ణ గారు ఉన్నారు, బీజేపీ సిటీ డివిజన్ ప్రెసిడెంట్. అండ్ ఎట్ ది సేమ్ టైం రామకృష్ణ గారు నమస్తే సార్. రామకృష్ణ గారు చాలా గ్రాండ్గా ఇక్కడ ముగ్గులు పోటీలు అనేది నిర్వహించారు. అలాగే ట్రెడిషన్ అంటే మన సాంప్రదాయాన్ని మర్చిపోకుండా ఇప్పుడున్న జనరేషన్కి ఆదర్శంగా మీరు చేసే ఈ బీజేపీ తరఫున మీరు ఏదైతే ఈ యొక్క కార్యక్రమం నిర్వర్తిస్తున్నారో, చాలామంది మహిళలు వచ్చి చురుగ్గా పాల్గొన్నారు, అసలు ఈ ఆలోచన అనేది ఎలా వచ్చింది సార్? ముఖ్యంగా హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో మన సంస్కృతి సాంప్రదాయాల్లో మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అనేక హైదరాబాద్ నగరంలో సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అనేక కార్యక్రమాలు, మన సాంప్రదాయాలకు సంబంధించినటువంటి అనేక కార్యక్రమాలు అనేక సంవత్సరాలుగా మేము నిర్వహిస్తూ వస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు సంక్రాంతి మన మొన్న జరిగినటువంటి దసరా ఉత్సవాల్లో కూడా భారీ ఎత్తున బతుకమ్మ వేడుకలు కానివ్వండి, దసరా ఉత్సవాలు ఎంతో అద్భుతంగా ఘనంగా మరి నిర్వహించుకోవడం జరిగింది. అలాగే ఇప్పుడు సంక్రాంతి సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా కలిసి ఈ రోజున సాంప్రదాయ పద్ధతిలో సాంప్రదాయ వస్త్రధారణతో ఈ రోజున సంస్కృతి సంబరాలు మన తెలుగు రాష్ట్రాల్లో ప్రజల యోగిలన్నీ కూడా ఎంతో అద్భుతంగా సంతోషాలతో ఉండాలనే ఒక ఉద్దేశంతో ఈ రోజున ఈ యొక్క వాతావరణాన్ని కాలనీలో కూడా మేము ఈ యొక్క మన సంస్కృతి సంప్రదాయాన్ని కాపాడటమే కాకుండా ఒక స్వచ్ఛ భారత్ కాలనీలన్నీ కూడా బస్తీలన్నీ కూడా హైదరాబాద్ నగరంలో ఉండే అన్ని ఏరియాలు కూడా ఒక స్వచ్ఛ భారత్లో భాగంగా చాలా నీట్గా పరిశుభ్రంగా ఉండాలనేటటువంటి కాన్సెప్ట్ని కూడా తీసుకొని ఈ రోజున కాలనీల్లో ఈ యొక్క రహదారి మధ్యలో ఎటువంటి ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ప్రజలందరికీ కూడా ఇది ఒక పండగ వాతావరణం చేయడానికి మరొకసారి మన సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ యొక్క సంక్రాంతి ఉత్సవాన్ని ఈ యొక్క రంగోలీ పోటీని ముగ్గుల వేడుకని ఈ రోజున మేము మధురా నగర్లో వెంకటరావు నగర్ డివిజన్లో ప్రారంభించాం. ఇది నగర వ్యాప్తంగా కూడా మా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. దీని ద్వారా ప్రజలందరూ కూడా ఒక మంచిని మంచి తనంతో ఈ రోజున సుఖ సంతోషాలతో హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజలు కూడా పల్లెలకు నేమ్ కూడా తీసుకొని పల్లెలతో పాటు నగరాల్లో కూడా ఈ యొక్క సాంప్రదాయ వేడుకలు జరుపుకుంటామని చెప్పి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. మన సాంప్రదాయాల్ని కాపాడే విషయంలో ఎప్పటికప్పుడు ముందుండే బీజేపీ. అలాగే ఈరోజు ఏదైతే మన సాంప్రదాయాలకు సంబంధించి మహిళలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో వాళ్ళందరికీ కూడా మా ఛానల్ తరఫున ఆంధ్రప్రదేశ్ చెప్తూ, అలాగే మన బెంగళూరు నగర్ డివిజన్ మధురా నగర్ తరఫు నుంచి రామకృష్ణ గారు ఆర్గనైజ్ చేసి అలాగే ఈ దాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి ప్రతి ఒక్క మహిళల్ని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఈరోజు మనతో పాటు అల్లం సంగీత గారు ఉన్నారు, మహిళా మోర్చా కార్యదర్శి, సిటీ సెక్రటరీ, బెంగళూరు నగర్ డివిజన్. అండ్ మేడం నమస్తే, చెప్పండి మేడం. లైక్ ఈరోజు మీరు చాలామంది ఈరోజు మహిళలు అంటే ఇది ఒక పండగ వాతావరణంతో పాటు ఒక విలేజ్ వాతావరణం, అంటే మనందరం కూడా ఈరోజు అంటే ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరూ కూడా ట్రెడిషన్ అంటే ట్రెడిషన్స్ ఇవన్నీ చాలా దూరమై మన లైఫ్ స్టైల్లో బతుకుతున్నారు. అటువంటి సందర్భంలో ఎప్పటికప్పుడు బీజేపీ పార్టీ అనేది ఎంకరేజ్ చేస్తూ మన ట్రెడిషన్ని కాపాడుతూ వస్తుంది. సో అలాగే ఆ ఉద్దేశంలోనే మీరు కూడా ఈరోజు మహిళ మీరందరూ కలిసి మహిళలందరూ కలిసి అలాగే రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు మీరు ఇది ఆర్గనైజ్ చేయడం జరిగింది. చాలామంది మహిళలు వచ్చారు, గ్రాండ్ సక్సెస్. హౌ యూఆర్ ఫీలింగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్? అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. అల్లం సంగీత అండి, ఈవిడ మా సుజాత గారు కన్వీనరు, ఈవిడ ప్రెసిడెంట్ సుప్రియ. మేము ప్రతి ప్రోగ్రామ్స్ అన్నీ
లెవెన్ బతుకమ్మ కానీ మా ఆధ్వర్యంలో డివిజన్లో ఏది ఉన్నా చేస్తుంది. ఈరోజు ఎంతమంది మహిళలు పాల్గొన్నారు మేడం? ఇప్పటికైతే 30-35 మంది పాల్గొన్నారండి ఈ టైంలో. ప్రెసెంట్ ఇప్పటి వరకు 35 మంది పాల్గొన్నారు. ఓకే, ఇంకా ఎక్కువ వస్తారు. ఓకే, ఎక్స్పెక్ట్ చేస్తాము. ఎంత అంటే ఇప్పుడు మీకు 100 మంది దాకా వస్తారు? ఓకే, సో 100 మంది మహిళల వరకు కూడా ఇక్కడ ఏదైతే మన మహిళా మోర్చా సంఘానికి సంబంధించి మన ఆధ్వర్యం మన అల్లం సంగీత గారి ఆధ్వర్యంలో రామకృష్ణ గారి ఆధ్వర్యంలో ఇక్కడ 100 మంది వరకు మహిళల వరకు ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరిగింది. ఈ 5 రోజులు సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి. మొదటి రోజు సందర్భంగా ఇక్కడ 3 పోటీలు జరిగినాయి.